అర్ధరాత్రి 12 అవుతుంది. అను తాను వాళ్ళ పప్ప వాళ్ళ అమ్మ నిద్రపోతా ఉంటారు. తాను నిద్రలో బొర్రుకుంటా బొర్రుకుంటా పైకి పోతుంది. అనేమో బొర్రుకుంటా కిందికి పోతుంది. తాను పైకి పోతుంది, అను కిందికి పోతుంది. తాను బొర్రుకుంటా బొర్రుకుంటా గబుక్కుమని కింద పడుతుంది. అను కూడా బొర్రుకుంటా బొర్రుకుంటా గబుక్కుమని కింద పడుతుంది. తన ఏడుపుకు వాళ్ళ అమ్మ లేచి తను తను అని అటు ఇటు చూసి, అయ్యో కింద పడ్డవేంది, గట్టెట్ల పడ్డవే అని తనునైతే పైకి లాగుతుంది. లాగిన తర్వాత జోకొట్టుకుంటా పడుకుంటూ పెడుతుంది. ఇక అను కింద పడి ఒరేసరికి వాళ్ళ పప్ప సడన్గా లేస్తాడు. అను అను ఏమైంది, అయ్యో గట్టెట్ల పడ్డవే అని అనుని పైకి లాగి పడుకోబెడతాడు. అనుని వాళ్ళ పప్ప పడుకోబెడతాడు. తనుని కూడా వాళ్ళ అమ్మ పడుకోబెడుతుంది. కథం అను మళ్ళా కిందికి జారుడు శురు చేస్తుంది. తను కూడా బొరుకుంటా బొరుకుంటా పైకి పోతా ఉంటుంది. అను జారుకుంటా జారుకుంటా పోయి డబీల్ మన కింద పడుతుంది. తను కూడా బొరుకుంటా బొరుకుంటా పోయి డబీల్ మన కింద పడుతుంది. ఇద్దరు అరుస్తూ ఉంటారు. వాళ్ళ పప్ప దెబ్బకు లేచి, అయ్యో మళ్ళా పడ్డావా అని చెప్పేసి అంటాడు. వాళ్ళ అమ్మ కూడా సడన్గా లేచి, అయ్యో మళ్ళా పడ్డావా అని తల కొట్టుకుంటుంది. తను దగ్గరకు పోయి తనుని పైకి లాగి మళ్ళా పడుకోబెడుతుంది. అను దగ్గరికి వాళ్ళ పప్ప పోయి అనును కూడా పైకి లాగి పడుకోబెడతాడు. ఏందే నీలా, మనకి గోస పెద్దదేమో కిందికి జారుతుంది, చిన్నదేమో పైకి జారుతుంది అని చెప్పేసి అంటాడు. ఏమో అండి, చిన్నదేమో పైకి పోతుంది, పెద్దదేమో కిందికి పోతుంది, నిద్రలేక నాకు తలన వస్తుంది అని చెప్పేసి అంటది. సరే నా దగ్గర ఒక ఐడియా, మన ఇద్దరం అడ్డంగా పడుకుందాం అని చెప్పేసి అంటాడు. సరే అని చెప్పేసి వాళ్ళ అమ్మ అంటది. పిల్లల్ని మధ్యలో పడుకోబెట్టి ఇద్దరు అటొకలు ఇటొకలు పడుకుంటారు. అనుతనుని మధ్యలో పడుకోబెట్టి వాళ్ళ అమ్మ నాన్న ఈ కొసుకొక్కలు ఆ కొసుకొక్కలు పడుకుంటారు. తను మళ్ళా బొరుకుంటా మీదికి పోతుంది. వాళ్ళ అమ్మ అడ్డుకునేసరికి తలతోటి గపా 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 అని గుద్దుకుంటా పోతుంది. వాళ్ళ అమ్మ జర్ర జారు కింద పడుతుంది. అను కూడా కిందికి జారుకుంటా పోతుంది. వాళ్ళ పప్ప అడ్డుకునేసరికి కాళ్ళతోటి గపా 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 అని తన్నుకుంటా కిందికి జారుకుంటా పోతుంది. వాళ్ళ పప్ప కూడా జర్ర జారు కింద పడతాడు. అట్లనే జారుకుంటా జారుకుంటా వాళ్ళ పప్ప మీద పడుతుంది. వాళ్ళ పప్ప లేచి, నన్ను పడేసిందే కాకుండా మళ్ళీ నా మీద పడతావు అని కోపంతో ఒకటి జరుతాడు. ఈ పొరాలకు నా పడెత్తు అని తీసుకుపోయి మళ్ళీ పడుకోబెడతాడు. తను కూడా వాళ్ళ అమ్మను పడేసింది కాకుండా పోయి వాళ్ళ అమ్మ మీద పడుతుంది. వాళ్ళ అమ్మ లేచి, అబ్బా నన్ను అడిగి మిరిగే, నన్ను పడేసింది కాకుండా మళ్ళీ నా మీద పడతావని ఒక్కటి జరుతుంది. నీ పొరాలకు నా పడెత్తు, మీరెక్కడ కింద పడతారని మీకు అడ్డుకుంటే మమ్మల్ని కింద పడేస్తారు అని ఒక్కటి జరుగుతుంది. అను తను రాత్రి కాగానే మళ్ళా బొర్రు సురు చేస్తారు. వాళ్ళ అమ్మ చూసి, ఇక నాతోను కాదు, ఇది అటువోను ఇది ఇటువోను ఇగ్గి ఇగ్గిన ప్రాణాలు పోతానే నేను మా ఇంటికి పోతా అని చెప్పేసి వాళ్ళ అమ్మ అంటది. ఏ గా మాత్రం దానికి మీ ఇంటికి పోతావే, నా దగ్గర ఒక ఉపాయం ఉందని అలా పప్ప అంటాడు. ఆ మొన్న ఉపాయమే ఉల్టా పల్టాయి, నీ నడి మిరిగే నా నడి మిరిగే, మళ్ళీ ఉపాయం చెప్తావు అని చెప్పేసి అంటది. ఏ ఒక్కటి అటు ఇటు అయితే అన్నయ్య తాయి చెత్తపాటు అని ఉపాయం చెప్తాడు. వాళ్ళ అమ్మని, ఆ ఈ ప్లాన్ ఏదో బాగుంది కానీ ఇద్దరు తమ చదువు పెట్టుకుంటారు. వాళ్ళ పప్ప సెల్ఫ్ కార్డ్ పోయి శుని తీసుకొచ్చి ఒక కొసను అను చేతడు, ఇంకో కొసను తను కాలుగడతాడు. అబ్బో ఈ ప్లాన్ ఏదో బాగానే ఉంది. ఒక్క శునినే అను చేయికి తను కాలుకేసి కట్టి అటు ఇటు మెసలకుండా భలే ముడేసిండు కదా, ఈ ఉపాయము వర్కౌట్ అయ్యేటట్టుంది అని వాళ్ళ అమ్మ కూడా మస్తు సంబరపడుకుంటా పడుకుంటది. అలా పాప కూడా పడుకుంటాడు. అనుతను వాళ్ళ పప్ప వాళ్ళిద్దరి చెయ్యి కాలుగట్టేస్తారు. అనేమో ఎంత ఇగ్గినా కూడా కిందికి పోదు, మళ్ళా కింది కొనికి చూస్తుంది. అనుతో పాటు తను కూడా జర్రం జారకుండా కిందికి వస్తుంది. ఇక తనకేమో మీది కోడాలబాట కదా, ఇక తను మీది కోతే అను కూడా తనుతో పాటు మీదికి వస్తుంది. ఎందుకంటే ఒకరి కాలు ఒకరి చెయ్యి కట్టేసిండు కదా, ఇక తను మీదికి వచ్చిన కొద్దీ అను మీదికి వస్తుంది, అను కిందికైనా కొద్దీ తను కిందికి పోతుంది. తనిటి గుంస్తే అనిటి వస్తుంది, అనటు గుంస్తే తనటు పోతుంది. ఇటు అత్తాలు అటు అత్తాలు, ఇటు పోతాన్లు అటు పోతాన్లు, ఇటు బొర్రు అటు బొర్రు, ఎంత కింద పడతలేమని చెప్పేసి బోర్ల బొక్కన అట్లనే పడుకున్నారు. కుక్కు అని కోడి వేయంగానే వాళ్ళ అమ్మ లేసి చూసి, అయ్యో పిల్లల కింద వాళ్ళే కదా మంచిగా అయింది అని చెప్పేసి నవ్వుతుంది. అలా పప్ప కూడా లేసి చూసి, పిల్లల కింద వాళ్ళే నా ప్లాన్ సక్సెస్ అయింది అని చెప్పేసి అనుకుంటాడు. పిల్లలు కూడా లేసి చూసి, ఆగో నా చెయ్యోలు కట్టేసిండ్రు, నా కాలువలు కట్టేసిండ్రు అని చెప్పేసి వాళ్ళ పప్పను చూసి గుస్సా అవుతారు. ఇక మొత్తానికి చేతి కాలి కట్టనైతే తీసేసుకుంటారు. మొత్తానికి వాళ్ళ పప్ప ప్లాన్ సక్సెస్ అయింది కదా.